నమస్తే, నేను ఆదిత్య. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా వైజాగ్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స లక్ష్మణరావు ఇప్పుడు జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయి కనీసం ప్రతిపక్ష హోదా కూడా సంపాదించుకోలేని పరిస్థితులు మనం చూసాం. ఇక తాజాగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హేమాహేమీలు కూడా పక్క చూపులు చూస్తున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ తమ్ముడు బొత్స లక్ష్మణరావు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి పోతున్నట్లు ఒక సమాచారం. ఎంతవరకు వాస్తవం ఉంది? ఒకవేళ పోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అసలు దూకేస్తున్నారు, ఎందుకంటే ఇవాళ వైసీపీలో ఉంటే కాలిపోతాం, వైసీపీలో ఉంటే ఇంకా మనకు భవిష్యత్తు లేదు అని దూకేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక తగలబడుతున్న లక్క గృహం. అంటే అంబేద్కర్ అన్నాడు ఆ మాట గతంలో, ఏంటి కాంగ్రెస్ పార్టీని అనేవాడు తగలబడుతున్న లక్క గృహం అని. అంటే మనకు తెలుసు పాండవులు ఏదో లక్క ఇంట్లో ఉండేవాళ్ళు, అది తగలబెట్టించారు వాళ్ళు, అదే బయటికి వెళ్ళారు, ఎవరో బ్రాహ్మణ కుటుంబం బలైందంటారు. అంటే లక్క ఇల్లు అంటే ఇంక నీకు అది నిప్పు పెట్టిందంటే బూడిదే, ఇంకా అది నీకు అంత వేడి అంత స్పీడ్గా తగలబడుద్ది అనమాట. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబడుతున్న లక్క ఇల్లులా మారిందా? అంటే ఇది బొత్స కుటుంబమే ఇవాళ జనసేనలో చేరుతోందంటే రేపు 3వ తారీఖు లక్ష్మణరావు చేరిపోతున్నాడు అంటున్నారు. ఇప్పుడు అసలు ఎలా దీన్ని ఎలా అడ్డుకట్టేయాలి, దీన్ని ఎలా ఆపాలి? ఆర్ కృష్ణయ్య నిన్న రాజీనామా, రాజ్యసభలో ఒక వికెట్ పడిపోయింది. గతంలో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామాలు తెలుగుదేశంలో చేరుతున్నానని ఆయన మోపిదేవి వెంకటరమణ చెప్పారు. మోపిదేవి వెంకటరమణ లాంటి జగన్మోహన్ రెడ్డి వీర విధేయులే వాళ్ళ ఉండటం లేదంటే, బొత్స సత్యనారాయణ కుటుంబమే వెళ్ళిపోతుందంటే రేపు బొత్స అప్పల నర్సయ్య ఉంటాడా? అంటే ఇక అప్పల నాయుడు ఉంటాడా, మధ్య శ్రీనివాసరావు ఉంటాడా? ఇక అందరూ దూకేస్తున్న పరిస్థితుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటు ఈ తగలబడే ఇల్లుని ఆపుకోలేని పరిస్థితి. మనం రాజ్యసభలో గండిపడింది, 11 ఉన్నాయని విర్రవీగాడు. గతంలో ఏమన్నాడు? Y0 175 అన్నాడు. Y0 175 అసలు రాజ్యసభలో తెలుగుదేశం ఖాళీ అయిపోయింది, లోక్సభలో తెలుగుదేశాన్ని ఖాళీ చేపిస్తాం, అసెంబ్లీలో తెలుగుదేశాన్ని ఖాళీ చేపిస్తామని జగన్మోహన్ రెడ్డి విర్రవీగాడు. అంటే కళ్ళు మిండ్లు కానక వ్యవహరిస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి, అది మనకు అర్థం పడుతుంది. రాజ్యసభలో గండి, కౌన్సిల్లో గండి. కౌన్సిల్ ఏది? కౌన్సిల్లో మీకు తెలుసు, ఒక ఇద్దరు ముగ్గురు కౌన్సిల్ శాసన మండలి ఎమ్మెల్సీలు మారారు. అవును, పద్మశ్రీ మారింది, కళ్యాణ్ చక్రవర్తి మారాడు. అసలు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు? ఇవాళ రేపు ఉదయభాన్ చేరుతున్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతున్నాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఎవరు? సొంత బంధువు, మేనమామ. సుబ్బారెడ్డికి బావమరిది, చిన్నాన్నకి బావమరిది అనమాట. అలాంటి బాలినేని శ్రీనివాసరెడ్డి వెక్స్ అయ్యాడంటే, విరక్తి చెందారంటే, జగన్మోహన్ రెడ్డి ఇవాళ అతన్ని నమ్మి ఆ పార్టీలో ఎవరు ఉండే పరిస్థితి లేదు, ఎంత తొందరగా దూకితే అంత భవిష్యత్తు అని పోటీ పడి దూకేస్తున్నారు అన్నమాట. ఇది ఆలస్యమైతే మళ్ళా వచ్చే భవిష్యత్తు మనకు దొరకదేమో అన్నట్టుగా. అందుకే అంటాను, ఇప్పుడు మనం ఇల్లు తగలబడుతుంటే ప్రాణం కాపాడుకోవటానికి దూకేస్తాం కదా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తగలబడుతోంది, ఏం చేయాలి? దూకేయాలి కదా. సార్ ఒక విధంగా చెప్పండి, బొత్స లక్ష్మణరావు పార్టీ మార్పు అనేది రానున్న రోజుల్లో బొత్స సత్యనారాయణ మార్పు కూడా సంకేతాలుగా భావించవచ్చా? ఇంకా ఎవరు ఉంటారు, ఎందుకని ఉంటారు? ఉండి సూయిసైడ్ చేసుకుంటారా? జగన్మోహన్ రెడ్డితో ఉంటే పొలిటికల్ సూయిసైడ్, రాజకీయ ఆత్మహత్యగా ఇవాళ అందరూ అనుకుంటున్న పరిస్థితుల్లోనే కదా. మోపిదేవి వెంకటరామరావే వెళ్ళిపోతే, అవును, బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోతే ఇంకెవరుంటారు, ఎందుకుంటారు? అతని కోసం ఇవాళ వీళ్ళు రాజకీయ ఆత్మహత్యలు ఎలా చేసుకుంటారు? ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాల్సిందే. మొత్తం ఉత్తరాంధ్ర ఖాళీ. ఏది ధర్మాన ప్రసాదరావు ఎక్కడున్నాడు?
ఆయన అసలు ప్రత్యక్ష రాజకీయాలకే గుడ్ బై చెప్పాడు. ఆయన ఏం చేశాడు, తన కొడుకు టికెట్ ఇవ్వమన్నాడు కానీ ఇవ్వలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా కొడుకు టికెట్ ఇవ్వమన్నాడు, ఇవ్వకపోగా బాలినేని మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎంపీ టికెట్ ఇవ్వమన్నాడు. అసలు సత్తదా పోరాడు, ఇవ్వమని ఒత్తిడి చేశాడు, ఇస్తేనే పోటీ చేస్తానని బెదిరిచ్చాడు కానీ ఇవ్వలేదు. ఎవరికిచ్చాడు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి. ఆ తిరుపతి ఆయన్ని చంద్రగిరి ఆయన తీసుకొచ్చి ఒంగోలులో కట్టించేయమని అతనికి ఇచ్చాడు. అంటే ఒక మూర్ఖత్వం, ఒక మొండితనం. ఈ మొండాడితో ఇక లాభం లేదు, ఈ మూర్ఖుడితో ఇక మనకి నడవదు అని దూకేస్తున్నారు అన్నమాట. రాజకీయంలో ఏదైనా ఉండొచ్చు కానీ మూర్ఖత్వం ఉండకూడదు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళానికి విజయసాయిరెడ్డిని కాదని ఆ బాధ్యతలు మొత్తం బొత్స సత్యనారాయణ గారి మీద పెట్టారు. అంతా ఒకటిదే. ఏది వాళ్ళ తమ్ముడే వెళ్తున్నాడు పెట్టడమా పాడ? బొత్స సత్యనారాయణకి బాధ్యత ఎందుకు ఇస్తాడు? ధర్మాన ప్రసాదరావుకి బాధ్యత ఎందుకు ఇస్తాడు? వాళ్ళకి బాధ్యత ఇచ్చేటట్టయితే విజయసాయిరెడ్డిని అక్కడికి ఎందుకు పంపుతాడు? విజయసాయిరెడ్డి నెల్లూరు. అవును, అయింది. ఆయన నెల్లూరు అయితే ఆయన రాయలసీమ చూసుకోమనండి, లేకపోతే ప్రకాశం నెల్లూరు చూసుకోమనండి. అతన్ని తీసుకొచ్చి అక్కడ విశాఖపట్నంలో పెట్టి అక్కడికేదో రాజధాని తెస్తున్నానని, తనే అక్కడ కాపురం పెడతానని రకరకాల ప్రచారాలు చేసి 30,000 ఎకరాలు అక్కడ కబ్జాలు చేశారని. అటు 22A చుక్కల భూములు, అసైన్డ్ భూములు, ఆ భోగాపురం చుట్టూతా నీకు జవహర్ రెడ్డే నీకు 800-900 ఎకరాలు అక్కడ వాళ్ళు, వాళ్ళ బంధువులు, ఆయన కొడుకు, ఆయన మేనల్లుడు మూర్తి యాదవ్ కేసు స్పష్టంగా బయట పెట్టాడు కదా జనసేన. ఇవాళ వీళ్ళందరికీ ఒక పునరావాస శిబిరంగా మారింది. ఏది? జనసేన. వచ్చిన వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు చక్కగా అక్కడ. ఎందుకంటే అక్కడ బెర్తలు ఖాళీ ఉన్నాయి. నీకు ఏ బెర్తలు ఎక్కుతారు ఇప్పుడు? ఏ ట్రైన్ ఎక్కుతావు? ఖాళీగా ఉన్న ట్రైన్ ఎక్కుతావు. ఇప్పుడు ఇవాళ వీళ్ళంతా తెలుగుదేశం ఎందుకు చేరట్లేదు అని అడిగారు మొన్న ఎవరో. తెలుగుదేశం నిండిపోయింది. తెలుగుదేశంలో ఇంకో చోటు లేదు, ఓవర్ఫ్లో అవుతుంది. ఆల్రెడీ 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయనకున్నది 22 మంది ఎమ్మెల్యేలు. చక్కగా ఎంతమంది అయినా ఆయన చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఓహో ఈ బస్సు ఖాళీగా ఉంది, మంచి బస్సు, కొత్త బస్సు, బాగా ఏసీ గీసీ అన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కేస్తున్నారు. ఏది? జనసేనలోకి వరుస పెట్టి ఇంతమంది ఎలా వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అంటే కారణం ఇదే. సురక్షిత గమ్యస్థానంగా ఇవాళ జనసేన మారింది. వీళ్ళందరికీ కూడా, వీళ్ళంతా జగన్ బాధితులే, దూకేస్తున్నారు. ఎవరు ఎంత ముందు దూకితే వాళ్ళకంత మంచి ఫ్యూచర్ అన్నాను. ఏంటి, ఎన్నికలకు ముందు దూకేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పార్టీలో నుంచి దూకేసిన వల్లభనేని బాలశౌరి జనసేనలోకి వెళ్తే ఎంత వచ్చే ఆయన ఏంటి నీకు ఎంపీ అయిపోయాడు. బయటకు వెళ్ళిపోయినటువంటి కృష్ణదేవరాయలు ఎంపీ అయిపోయాడు. జగన్ను వదిలేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయిపోయాడు. జగన్ను వదిలేసినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్, ఈ ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళందరూ మరి గెలిచారు. జగన్తో ఉన్నాళ్ళు ఓడిపోయారు. ఎవరైతే జగన్తో అంటగాగారో, జగన్తో ఉన్నారో వాళ్ళంతా కూడా ఓడిపోయిన పరిస్థితి అన్నమాట. ఈ పరిస్థితుల్లో ఇంకా జగన్తో ఎవరు ఉండే ప్రసక్తి లేదు. ఓటా పోటీ పడి దూకేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. నమస్తే.